తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి మంగళవారం నాడు వచ్చారు. ఆలయ సందర్శనకు రావలసిందిగా ఆయనను ప్రభుత్వ పెద్దలు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. స్వరూపానందేంద్రతో పాటు ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. వారికి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం పునఃప్రారంభం ఆలయాన్ని సందర్శిస్తున్న మొదటి పీఠాధిపతి స్వరూపానందేంద్ర కావడం గమనార్హం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారిని ఆహ్వానించడంతోనే చిన్నజీయర్ స్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు, స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇక నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం యొక్క విధి విధానాలన్నీ కూడా జరుగుతాయనేటువంటి సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతోంది. అంత మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కూడా శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచనలు ఆదేశాల మేరకు అక్కడ నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాలపై చిన్నజీయర్ స్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్లేస్ అంటే ఈ హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాలు అనేది గుర్తుపెట్టుకుంది, ఎవడబ్బా సొత్తు కాదు. హిందూ దేవాలయాలు అనేది సనాతన ధర్మం యొక్క సొత్తు. ఒక వైష్ణవ సొత్తు, ఒక శైవం సొత్తు, ఇంకో సొత్తు అనుకుంటే చాలా పొరపాటు. ఒక యుగాల నుంచి శైవులు వైష్ణవులు తనుకునే ఉన్నారు ఈ భారతదేశం. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మతాలతో వివాదాలతో కూర్చుని వైష్ణవులు శైవులు కొట్టున్న రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు నారసింహ స్తోత్రం రాశారు, విష్ణు శాస్త్ర భాష్యం రాశారు, అలాగే ఎన్నెన్నో స్తోత్రాలు రాశారు. ఈ దేవుడు ఆ దేవుడు అని చూడకుండా సకల దేవతలకి స్తోత్రాలు రాసిన ఏకైక జగద్గురు ఎవడంటే ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి ఆదిశంకరాచార్యులు వారి యొక్క మంత్రమే ఇక్కడ కూడా రుద్రం మహావిష్ణు తం సర్వతో ముఖం అని బ్రహ్మాండమైన ఇక్కడ కూడా అదే ప్రపంచ సారతంత్రం అని అన్ని దేవతల యొక్క అని ఇక్కడ ప్లేస్ అక్కర్లేదు. అన్ని దేవాలయాలు అందరికీ సంబంధించి చాలా భయంకరంగా కరోనా నడిచే కాలంలో ఎవరూ ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా కాలము విశాఖపట్నము లేదా ఋషికేష్ ఈ రెండు ప్రాంతాల్లోనే మేము ఉండడం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే
అక్షాకాశి నవరాత్రి జరుపుకొని రాజశ్యామల అనుగ్రహం కోసం ఆ తల్లి పాదాల చెంత ఎక్కువగా అనుష్ఠానం చేసుకుంటూ ఈ ఏకాదశి నాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరగాలి అనే ఒక ఆకాంక్ష కలిగితే 10 రోజుల క్రితం వెంటనే స్వామివారి దర్శనానికి ఏకాదశి మంగళవారము అద్భుతమైన ఈరోజు స్వామి దర్శనం జరుగుతుంది. నిజంగా మా భక్తులు విశాఖాశి శారదాపీఠం భక్తులు కరీంనగరు వరంగలు అనేక ప్రాంతాలు ఖమ్మం హైదరాబాదు సికింద్రాబాదు మా శాఖలు ఏవైతే ఉన్నాయో చందానగరు చిన్ననగరు అలాగే అనేక చోట్ల ఆ భక్తులు చాలా అద్భుతంగా కడుతున్నారు చాలా గొప్పగా కడుతున్నారు అని చెప్తే ఈరోజు చూడటానికి నిజంగా అత్యద్భుతమైన కట్టడాలు. అలనాడు శ్రీకృష్ణ దేవరాయి అహోబిలాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎన్నో మండపాలు కట్టి ఈ రోజుకి కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీకృష్ణ దేవరాయుల ఈరోజు హిందూ అని చెప్పుకొని నేను హిందూ అని చెప్పుకొని యావత్తు భారతదేశంలో ఎంతోమంది నాయకులు ఉన్నా ఒక్క కేసీఆర్ అత్యద్భుతమైన హిందువులకి ఆ చంద్రార్కము పేరు ఉండిపోయాల బ్రహ్మాండమైన ఒక రాతి మండపాలతో కూడుకుని ఒక ఇంత శిలాతో కూడుకున్న గొప్ప నిర్మాణాలు చేయడం అనేది. ఎండలో మీడియా సమావేశం పట్ల స్వరూపానందేంద్ర స్వామి ఆగ్రహం. ప్రెస్కు ఇచ్చే మర్యాద ఇది కాదు. ఇక్కడ ఎండలో ఇలా నిలబెట్టే అతిథితో మీడియాను మాట్లాడించే పరిస్థితి మారాలి. యాదగిరిగుట్ట క్షేత్ర వైభవం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో మీడియాకు గౌరవం ఉండాలి. మీడియా యొక్క సహకారం తీసుకోవాలి. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు ఈ విషయంలో చొరవ చూపాలని విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు అన్నారు. మంచి స్థానం కల్పించాలి. ఇలాగా ఎండల్లో చాలా కష్టం అవుతుంది. నీడ కల్పించి ప్రస్తుతానికి మంచి మర్యాదగా యాదాద్రిని ప్రచారం చేసే స్థాయిలో ప్రచురాలకి మంచి చేయాలని మనసారి కోరుకుంటున్నాను.